చైనాతో యుద్ధం వస్తే యుద్ధ విమానాలు డ్రోన్లను సరైన దిశగా ప్రయోగించడం అత్యంత కీలకం దీనికోసం శాటిలైట్ డేటా అత్యంత ముఖ్యం శాటిలైట్ నిఘా విషయంలో ప్రపంచంలోనే అమెరికా అత్యున్నతం దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఈ శాటిలైట్ డేటాను భారత్కు ఇచ్చేందుకు అమెరికా అంగీకారం తెలిపింది ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోబోతున్నారు అమెరికా రక్షణ విదేశాంగ మంత్రులు మార్క్ ఎస్పర్ మైక్ పాంపియో నెలాఖర్లో ఇండియాకు వస్తున్నారు వీరు రెండు రోజుల భారత పర్యటనలో ప్రభుత్వ నేతలతో జరిపే చర్చల్లో లడక్ వద్ద చైనా ఆక్రమణే ప్రధాన అంశంగా ఉండనుంది ఈ టూర్లో శాటిలైట్ డేటా సహకారం ఒప్పందం చేసుకుంటారు ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలతో పాటు దక్షిణాసియాలో శాంతి సుస్థిరత అంశంపై కూడా అమెరికాతో భారత్ చర్చిస్తుంది భారత్ సహా ఆసియా దేశాలకు చైనా సైన్యం నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు తమ అంతర్జాతీయ బలగాలను తరలించేందుకు సిద్ధమని అమెరికా ఎప్పుడో ప్రకటించింది డ్రాగన్ సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది అమెరికా ఇప్పటికే చాలా పగడ్బందీ వ్యూహంతో ఉంది భారత్ వియత్నాం మలేషియా ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని వాటికి ఎలాంటి సహాయం అవసరమైనా ఇవ్వడానికి సిద్ధమని చెబుతోంది అమెరికాతో భారత్కు చాలా రోజుల నుంచి సైనిక సంబంధాలు ఉన్నాయి అమెరికాలో ఇండో పసిఫిక్ ఆర్మీ కమాండ్ ఉంది ఇరు దేశ సైన్యాల మధ్య కార్యాచరణ వ్యూహాత్మక సహకారాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు భారత్కి వస్తున్న మైక్ పాంపియో కొద్ది రోజులుగా చైనా దురాక్రమణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు భారత్ అమెరికాల మధ్య ఈ నిరాఖరిని జరిగే వ్యూహాత్మక సమావేశానికి సంబంధించిన అంశాలు ఖరారు చేసుకోవడానికి చైనాకు కంటగింపుగానే ఉంటుంది ఇండో పసిఫిక్ ప్రాంతంలోనూ ఇతర చోట్ల సమిష్టిగా పనిచేయడానికి శాంతి సాధనకు పటిష్టమైన భద్రత కల్పించడానికి రెండు దేశాల భాగస్వామ్యం అవసరమవుతుందని అమెరికా ఎప్పటినుంచో చెబుతోంది చైనాతో భారత్కు ముప్పు ఉందని తాము సాయం చేస్తామని అమెరికా అదే పనిగా చెబుతోంది అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యం నేర్పడానికి మన దేశానికి గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా అభ్యంతరాలు లేవు ఈ అంశంలో ఇప్పటికే పలు దఫాలు ఇరు దేశాలు చర్చించుకున్నాయి కానీ ప్రతిసారి అమెరికాలో కనబడే ఊగిసలాట ధోరణి మన దేశాన్ని అయోమయంలో పడేస్తోంది వ్యూహాత్మక ఒప్పందం తర్వాత రక్షణ కొనుగోళ్లు సమిష్టి ఉత్పత్తి తదితర అంశాలతో సహా అన్నింటిలోనూ భారత్ అమెరికా కలిసి నడుస్తుంది అంటే ఓ రకంగా అమెరికా బలం ఇండియా బలం అయినట్లే